హాయ్, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు ఉన్నారు 6 డిగ్రీలు, 10 పీజీలు, 2 PhDలు, 18 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్ గురు, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ నారాయణ గారు. మిగతా వివరాలన్నీ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బీకామ్ కంప్యూటర్స్ తో పాటు ఈడిపి కోర్స్ చేయాలంటే ఇంటర్లో ఆల్రెడీ ఏ కోర్స్ తీసుకుని ఉండాలి? మరి మన దగ్గర బీకామ్ కంప్యూటర్స్తో పాటు ఈడిపి చేయాలంటే ఇంటర్లో ఉన్న అన్ని గ్రూపులు ఎలిజిబుల్. అన్ని గ్రూపులు అంటే ఏంటి? ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ అందరూ బీకామ్ చేసుకోవచ్చు. ఎస్, సో ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి, మాకేం బెనిఫిట్స్ ఉంటాయి అని అడిగితే ఏం చెప్తారు సార్? ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మన దగ్గర బీకామ్ కంప్యూటర్స్ విత్ ఈడితో పాటు 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి 5 బెనిఫిట్స్ అంటే, మన దగ్గర ఒట్టి బీకామ్ కంప్యూటర్స్ కాదు, గట్టి ఈడిపి. అంతలో 5 బెనిఫిట్స్ ఇస్తున్నాం. జాయినింగ్ ఫస్ట్ డేనే 5 బెనిఫిట్స్ ఫస్ట్ బెనిఫిట్ 100% జాబ్ గ్యారంటీ అని బాండ్ పేపర్. సెకండ్ బెనిఫిట్, 3 ఇయర్స్ వన్స్ ఫ్రీ ఫారెన్ టూర్. థర్డ్ బెనిఫిట్, 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ అని కోర్సెస్. ఫోర్త్ బెనిఫిట్, 6 సెక్టార్స్లో 6 సెమిస్టర్స్కి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే మనకు ఫ్రాంచైజీ బిజినెస్ ఎట్లా పెట్టుకోవచ్చు, బ్యాంక్ ఎడ్యుకేషన్ ఎలా తీసుకోవచ్చు, ఇవన్నీ మనం ఈ 5 బెనిఫిట్స్ కింద ఇస్తున్నాం. సో ఒక స్టూడెంట్కి వాల్యూ యాడ్ ఆన్ కోర్సులు నేర్చుకుంటే ప్యాకేజ్ పెంచుకోవడానికైనా, వాడి లైఫ్లో సెటిల్ అవ్వడానికి కన్నా మంచి గట్టి ప్రోత్సాహం ఇస్తుంది. సో ఇందాక మీరు మాటల్లో చెప్పారు వాల్యూ యాడ్ కోర్సెస్ మన దగ్గర ఉంటాం, అవి ఏంటి సార్? ఈరోజు మన దగ్గర చాలా కాలేజీలు ఏం చేస్తున్నాయంటే ఉట్టిగా బీకామ్ కంప్యూటర్స్, ఇంకేం లేదు దాంతోపాటు. ఈరోజు మనం 3 ఇయర్స్కి 3 వాల్యూ యాడ్ అని కోర్సు ఇస్తున్నాం. అది చాలా ఖరీదైన కోర్సు కూడా. అవి ఫస్ట్ ఇయర్ ఒకసారికి మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇస్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటి నేర్చుకున్నా కూడా ఇవాళ ప్రతిదీ ఆన్లైన్గా, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఏది నడిపించాలో, ఫోన్ బిల్స్ పే చేయాలి కూడా ఆన్లైన్. అదంతా ఆన్లైన్ ఎలా చేయాలనేది డిజిటల్ మార్కెటింగ్. అది నేర్చుకోవాలంటే మినిమం 10,000 మళ్ళీ లేక ఉంది. అది నేర్చుకున్న స్టార్టింగ్ 30,000 ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ తో 1 లక్ష సంపాదించుకోవచ్చు ఇంటి దగ్గర కూర్చొని. అది మనం డిజిటల్ మార్కెట్లో పర్ఫెక్ట్ ఇస్తాం. సెకండ్ ఇయర్సరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్సు. ఇవాళ వరల్డ్ మొత్తం రూల్ చేస్తున్న కోర్సు ఏంటంటే ఈవెంట్ మేనేజ్మెంట్. ఎక్కడ చూసిన ఈవెంట్స్, 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 ఈవెంట్స్ మళ్ళీ అంటే హైదరాబాద్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ ఇవన్నీ మన ఇండియాలో 10 ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, ఢిల్లీ, ముంబాయి, ఇవన్నీ పూణే, జైపూర్, అహ్మదాబాద్ అలాంటి చోట్ల మనం చేసుకున్నా కూడా మినిమం 10 లాక్స్ చేసుకున్నా కూడా 1 మంత్ 20% ప్రాఫిట్ తీసుకున్నా 2 లాక్స్. అలాగే 12 మంత్స్ ఇంటూ 2 లాక్స్, 12-24 లాక్స్ సంపాదించుకోవచ్చు. దాని మీద పర్ఫెక్ట్గా ఇస్తున్నాం ఈవెంట్ మేనేజ్ ఎట్లా చేసుకోవాలని. ఇక థర్డ్ ఇయర్సరికి ఇంటీరియర్ డిజైన్ చాలా ఇవాళ ఏ కొద్దిగా చదువుకున్నా, జాబ్ చేసుకున్నా కూడా, వాళ్ళు హౌస్ కట్టుకున్నా, లేకపోతే ఏదైనా ఆఫీస్ ఓపెన్ చేసుకున్నా కూడా ఇంటీరియర్తో అప్రోచ్ అవుతున్నారు. మినిమం 1 లాక్, కాస్త పెద్దది 2 లాక్స్, మరి పెద్ద 5 లాక్స్ తీసుకోవచ్చు. మంత్లీగా ఒక్కటి తీసుకున్నా, 2 లాక్స్ వేసుకున్నా, ఇంటర్ డిజైన్ చేసుకున్నాక బ్రహ్మాండం బతకొచ్చు కదా, డిపెండ్ కాకుండా. ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ ఇలాగా 3 ఇయర్స్కి 3 వాల్యూ కోర్సెస్ ఇస్తున్నాం. సార్, ఎప్పుడు కూడా థియరీ పార్ట్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్కి పెద్ద పీట వేస్తారు మీరు. సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి సంబంధించి పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చాలా పెద్ద పీట వేశారు. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు బీకామ్ అనగానే చాలా చిన్న చూపు ఉంది. బీకామే కదా, చిన్న ఏదో అకౌంట్ పోస్ట్ లేకపోతే ఏదో క్యాష్ పోస్ట్ చేసుకునే పోస్ట్ అని అనుకుంటున్నారు. నో నో, అది అందరు మిగతా కాలు చదివితే అలాంటి వస్తుందేమో. కానీ మన దగ్గర బీకామ్, బి అంటే బ్యాచులర్, కామ్ అంటే ఏంటి, కామర్స్. కామర్స్ మళ్ళీ బిజినెసే. మరి చాలా మంది తెలియదు కామర్స్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, ఆడిటింగ్ ఈ సబ్జెక్ట్ చెప్పి పంపిస్తారు పాపం. కానీ పోయి ఎక్కడైనా కంపెనీలో పోయి అకౌంటెంట్ చేసుకోవాలి. మన దగ్గర చదివితే ఏంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం. 6 సెమిస్టర్స్కి 6 ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్. ఫస్ట్ సెమిస్టర్ వచ్చరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కారు, బైకు, స్కూటరు, లారీ, ట్రాక్టరు, బస్సు ఇవన్నీ ఎలా తరుగుతున్నాయి, టైరు, ట్యూబు, ఇంజిన్ ఎలా తరుగుతున్నాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తున్నాము ఇండస్ట్రీలో, మార్కెటింగ్ గురించి చూపిస్తాం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూపిస్తాం, కార్గో ద్వారా ఎలా పోతుంది, షిప్ ద్వారా ఎలా జరుగుతుంది, బైక్ గూడ్స్ ఏంటి ఎలా నేర్పిస్తాం. సెకండ్ సెమిస్టర్కి టెక్స్టైల్స్ మీద. టెక్స్టైల్స్ అంటే అందరికీ తెలియదు, బట్టలు వేసుకుంటా ఉన్న బట్టలు తీసుకొని, కానీ బ్యాక్గ్రౌండ్ 8 సెక్టార్స్ జరుగుతున్నాయి, 8 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక షర్ట్, ఒక ప్యాంట్, ఒక శారీ బయటికి రావాలంటే జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, డైయింగ్, డిజైనింగ్, అప్రెల్. అప్రెల్ ఏంటంటే చాలా మంది తెలియదు అసలు. అప్రెల్ అంటే రెడీమేడ్ వస్తుంది ఆయటం. ఇంతకుముందు టైలర్ దగ్గర కుట్టించుకునే వాళ్ళం, పండగ ముందిస్తే పండగ కూడా అయిపోయింది వచ్చేసరికి. ఇప్పుడు ఏంటంటే రెడీమేడ్ వస్తే అంత రోబోటిక్ మిషన్ వేసి మొత్తం రోజు కోట్ల షర్ట్స్, కోట్ల ప్యాంట్స్, కోట్ల శారీస్ బయటకు వస్తా ఉన్నాయి, దాన్ని అప్రెల్ అంటాం. తర్వాత 7th సార్ ప్యాకింగ్, రేట్స్ ఏంటి, ట్యాగ్ ఏంటి, ఎలాగా ఏం చేస్తుంది మార్కెటింగ్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని
ఇంత ఉంది టెక్స్టైల్స్ లో. ఇక థర్డ్ సెమిస్టర్ ఫార్మా, ఫార్మాలో మరి మెడిసిన్స్ ఎలా తయారవుతున్నాయి, ఈ డోలో 600 ఏంటి, లేకపోతే ఫార్మాస్ ఏది, పారాసెప్టమాల్ ఏంటి, ఫకాఫ్ సిరప్ ఏంటి, ఎలాంటి ఇండస్ట్రీకి నాలెడ్జ్ రావాలిగా. బిజినెస్ పర్సన్ ప్రతి దాని మీద నాలెడ్జ్ ఉండాలి. వాడికి ఏదో ఒక నాలెడ్జ్ నచ్చుద్ది, ఒక ఇండస్ట్రీ నచ్చుద్ది, అవి పెట్టేసుకుంటాడు. అన్ని కలిసి నాలెడ్జ్ ఇస్తాం మనం. తర్వాత సరికి మరి ఫోర్త్ సెమిస్టర్కి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఐస్ క్రీమ్స్, బిస్కెట్లు, కుకీస్, కురికరీలు, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాంటి ఇండస్ట్రీ తీసుకెళ్ళటం వలన ఓహో అసలు ప్రొడక్షన్ ఎలా జరుగుతుందా, ఇలాంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే ఇలాంటి మిషనరీ కావాలన్నా నాలెడ్జ్ ఐడియా వస్తుందిగా. కళ్ళతో చూస్తే నాలెడ్జ్ వస్తుంది, చదువుతూ ఉంటే రాదు. ఇక ఫిఫ్త్ వచ్చేసరికి బ్యావరేజ్ ఇండస్ట్రీస్. బ్యావరేజ్ ఏంటి, ఎనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ డ్రింక్స్, ఈ కెళ్ళేంది, బిస్లర్ ఏంది, టాటా కాపర్ వాటర్స్ ఎలా తిరుగుతుంది, దాని మీద ప్రాఫిట్స్ ఎలా జరుగుతున్నవి, దాని మీద డీలర్షిప్ తీసుకుంటే ఎలా ఒక లక్ష్య సంపాదించుకోవచ్చు. చాలా సింపుల్. ఈ విషయాలు తెలియకుండా చదువు 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 బయటకు పోతే 30-40 సార్లు అంతే. మంచి 1 lakh ఇస్తున్నాడు, ఒక 12 hours పని చేపిస్తాడు. 1 lakh ఇక్కడ మనోడు చేసుకుని 12 hours, ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్, ఎవరిస్తారు ఇలాగా. ఇక సిక్స్ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ అంటే ఏంటి, నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పండుగ వరకు సోప్స్ ఏంటి, షాంపూలు ఏంటి, బ్రష్లు ఏంటి, పేస్ట్లు ఏంటి, ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ. అలా ఇంకా అన్నిటికి సంబంధించిన అన్నిటికి మించింది అంటే ఫ్రాన్సైజ్. ఇక వీటన్నిటికీ నేర్పిస్తున్నాంగా, ఒక హోండా కార్ పెట్టుకున్నా కూడా మంత్లీ 5-10 lakh సంపాదించుకోవచ్చు. హోండా కార్ పెట్టుకున్న ఇండస్ట్రీ పెట్టిన అవసరం లేదు, ఫ్రాన్సైజ్. వాళ్ళకి ఏం చేయాలంటే 25 lakhs 50 lakhs 1-2 years కట్టాలి. అది ఆ డబ్బు కూడా కావాలి కదా, మాకు లేదు కదా అంటారు. అది మనం ఏమిస్తాం, నో సెక్యూరిటీ, నో షూరిటీ లేకుండా. 10,000 crores బ్యాంక్స్ లో పెట్టారు, స్టార్ట్ కంపెనీస్ వాళ్ళు గవర్నమెంట్. అది ఎవరికి తెలియట్లేదు, అది ఎట్లా ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ అనేది. అది జాబ్ చేయాలి అని అందరికి ఉండదు. సో అలాగా ఫ్రాంచైజ్ లేకపోతే డబ్బు లేకపోయినా కూడా మీరు చేయి అందిస్తున్నారు, చేయి అందిస్తూ ఉన్నాం. మరి టెక్స్టైల్స్ లో పెట్టుకోవచ్చు కదా, ఎన్నో రకాల టెక్స్టైల్ బ్రాండ్స్ ఉన్నాయి. రేమండ్స్ ఏంటి, యారో ఏంటి, జోడాక్ ఏంది, జాక్ ఏంది, రామరాజు కాటన్ ఏంటి, ఓ ఎప్పి ఎన్ని ఉన్నాయి, బీపా ఏంటి, బిషా ఏంటి, పెట్టుకోవచ్చుగా. మెడిప్లేస్ లాంటివి అపోలో పెట్టుకోవచ్చుగా. మరి కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, పిజ్జా హట్ లాంటివి పెట్టుకోవచ్చుగా. ఎన్ని లేవండి, ఎన్ని లేవు. టీ టైమ్ మన తెలుగు వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి 3,000 crores ఫ్రాన్సీస్ ఇచ్చి ఒక 3 lakhs 5 lakhs తీసుకున్నాడు, 3,000 మందికి ఇచ్చాడు, హ్యాపీగా సక్సెస్ అయ్యాడు. అరే ఏంటి అసలు, ఎవరి గురించి ఏం తెలియట్లా, చదువు మార్క్స్, చదువు మార్క్స్ మార్క్ తీసుకొని పో జాబ్ మార్క్ లిస్ట్ తీసుకొని చూపించు వాళ్ళకి ఇంటర్వ్యూలో. ఇది జరుగుతూ ఉంది. దాని ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉన్నాడు అంటాడు చాలా మంది అనొచ్చు, సార్ మీరు చెప్పిన చాలా బాగుంది కానీ మా వాడికి డేర్ లేదు, మా అమ్మాయికి డేర్ లేదు, ముందు జాబ్ వస్తుంది చెప్పండి, ముందు జాబ్ ఇప్పిస్తాంటే చదివిస్తాను ముందు. మైండ్ అలా అలవాటు పడిపోయింది. అవునండి, అందువల్ల ఇంత నాలెడ్జ్ ఉన్నాడు ఏ కంపెనీ పోతే ఆనందంగా ఎగ్రెస్కొని తీసుకోడు. ఎందుకంటే 20 lakhs టర్న్ నడిపించే వ్యక్తికి 1 lakh జాబ్ ఎవరైనా తీసుకోడు, వాడికి 1 lakh ఇస్తాడు, 20 lakhs పని చేయించుకుంటాడు. అంత నాలెడ్జ్ ఇప్పిస్తున్నాం కదా, 20 lakhs 30 lakhs నెలకు సంపాదించుకుని నాలెడ్జ్ ఇప్పిస్తున్నప్పుడు జాబ్ పోతే 1 lakh ఇస్తాడు, హ్యాపీ 20 దగ్గర నుంచి 20 లక్షలు అనిపిస్తాడు. ఎందుకు ఇవ్వండి, అందువల్ల బ్రహ్మాన్ని తీసుకెళ్తున్నాం. ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ లో వన్స్ స్టూడెంట్ గా జాయిన్ అవుతే వాడు పంట పండినట్టే, బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ హైగా ఇస్తూ మంచి జాబ్ తో పాటు హైలీ పెయిడ్ ప్యాకేజ్ కూడా ఇప్పిస్తున్నారని ఈ వీడియో ద్వారా నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు.